బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ స్టేషన్ లో విచారణకు దేవినేని అవినాష్ హాజరయ్యారు. విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం కూడా హాజరయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కూడా స్టేషన్ కు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ స్వాతి. కొద్దిసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, అదేవిధంగా వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ ఇద్దరు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. అయితే గడిచిన కొంతకాలంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కేసు కూడా ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతోంది. అయితే అనేక సందర్భాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ పొందారు. ఆ తర్వాత హైకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కు అప్లై చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో వీళ్ళని అదుపులో తీసుకోబోతున్నారనేది ప్రచారం జరిగింది. అయితే మొత్తంగా ప్రచారాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. తాజాగా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ వేయటం, ఆ తర్వాత వాళ్ళకి ముందస్తు బెయిల్ రావడం, అంటే కొన్ని కండిషన్స్తో కూడినటువంటి బెయిల్ వచ్చింది. విచారణకు పూర్తిగా సహకరించాలి అనేటువంటి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ అయితే వైసీపీ నేతలకు ఇచ్చింది, మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు, అంటే నిన్న, మళ్ళీ మరొకసారి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎవరైతే కీలక నిందితులుగా ఉన్నారో, తలసిల రఘురాం ఎమ్మెల్సీ, అదేవిధంగా మరొక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, అదేవిధంగా దేవినేని అవినాష్, ఈ నలుగురు కూడా ఈరోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు 4 గంటల ప్రాంతంలో వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతానికి వేర్వేరుగా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఈ మీడియా ప్రతినిధులు కానీ ఇతరత్ర ఎవరిని కానీ లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పారు. సో ప్రస్తుతం లోపలైతే విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అతను మరొక కొద్దిసేపట్లోనే ఈ ప్రాంతానికి విచారణకు వస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. మరోవైపు జోగి రమేష్ కూడా 5-5.5 గంటల ప్రాంతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతారని చెబుతున్నారు. అయితే మొత్తంగా లోపల వెళ్లిన తర్వాత నాయకులు ఈ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులో ఎలాంటి విషయాలు చెప్తారు, పోలీసులు ఎలాంటి విషయాలను అడుగుతారు, విచారణలో భాగంగా ఏం చేయబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.